last but not the least. నా పేరు ఆనంది. నేను భావనకి మగారు. ఇండియాలో మా ఊరు మహారాజపురం. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది ఎస్పైరింగ్ సింగర్స్ అండ్ ద కిడ్స్ ఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్ హియర్ అట్ ద రిహర్సల్స్ అండ్ దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద స్టార్ట్ ఆఫ్ ద కాంపిటీషన్. అందరికీ నమస్కారం. మా అమ్మాయి భావన పాడత తీయగా ప్రోగ్రాములు పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు భావన రవిచంద్రన్. మా అమ్మగారి పేరు శ్రీమతి ఆనంది గారు. మా నాన్నగారి పేరు శ్రీ రవిచంద్రన్ గారు. మేము గ్రీన్స్పర్ నార్త్ కల్లైనా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు మహారాజపురం. నేను శాస్త్రీయ సంగీతం శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకున్నాను. Since how long you are learning Telugu? For the past 2 months. 10 months. We all should really appreciate you and your parents. Inge irkinga unga thai thandiyar irunda vanakkam ungalkum nal varavu solradhila romba perumaiya irukku sandosham. Thank you. As soon as this series is over, don't stop learning the language. I am not saying this just because my mother tongue is Telugu. My mother tongue is not Telugu. My mother tongue is music. So what I suggest to you is, learning languages is very important for any musician, particularly vocalist. Take Tyagaraja. He has written all the songs in Telugu. Those days there was no bifurcation like this is Tamil Nadu, this is Andhra Pradesh, this is Uttar Pradesh. No, India was one entity. He was in Tanjavur actually, but he wrote all the kirtanas in Telugu. Mysore Vasudevachar was from Karnataka. He wrote in Sanskrit and Telugu also. Krishnadevaraya is Saluva Vamsha's Karnataka king. He wrote Amuktamalyada, and there were 8 beautiful poets who could recite excellent Telugu poetry in his asthana. Those were lovely days where language didn't count. The art counted. Bhavana empik chesukuna paata Sadashiva బ్రహ్మం గారు రాసినటువంటి పాట, రాజేశ్వరరావు గారు సంగీతం చేసిన పాట, గానం సుశీలమ్మ, చెంచులక్ష సినిమా నుంచి పాలకడలపై శేషతలుపు మన. ఈ పాట నాకు ఎందుకు ఇష్టం మీ అందరికీ బాగా తెలుసు. తను పాడబోతుంది చాలా గొప్ప కంపోజిషన్. తల్పమునా పవళించేవా దేవా అలకలు అల్లల నాడుతు ముసరగా అలకలు అల్లల నాడుతు ముసరగా నెల నవ్వులు తులకించే నవ్వులు తులకించే మోము తెలి కన్నుల కరుణారస వృష్టి తెలి కన్నుల కరుణారస వృష్టి తిలకించిన మై పులకి స్వామి పాలకడలిపై శేష కల్పమునా
ఉండగా వేద మంత్రములు విరించి చదువా ఆది లక్ష్మిని పాదములొత్తగా వేద మంత్రములు విరించి చదువా నారదాది ముని ముఖ్యులు చేరి పాలకడలిపై శేషతల్పమునా పవళించేవా దేవా. ఈ అమ్మాయి పాడుతుంటే తమిళ పల్లకీలో తెలుగు పదాలు ఊరేగినట్టు అనిపించింది నాకు. నిజంగా పాలకడలి ఈ చెవి నుంచి ఆ చెవికి ప్రవహించినట్టు, అది తేనె కడలుగా బయటకు వచ్చినట్టు ఎన్నెన్నో భావాలు కలిగిన అమ్మాయి పాడుతున్నంతసేపు వెనక్కు ఒరే ఒరు వాక్యం సొల్ల ముడియం. నీంగ మాదిరి నీంగ పాట అలగానిరు. ఇక్కడ కూర్చున్న తర్వాత కరెక్షన్ చేయడమే నా జాతకం కదా. ఉంగ మాదిరి ఉంగ పాట్టు అళ్ళగాయరు నీంగ మాదిరి ఉంగ మాదిరి చెప్పండి. ఉంగ మాదిరి ఉంగ పాట్టు ఉంగ పాట్టు అళగా ఇరుకు రొంబ అలగానే రొంబ అళగా ఇరుకు అంతే రొంబ అళగా ఇరుకు అంతే. నారదాది ముని ముఖ్యులు చేరి, ఐ డోంట్ థింక్ ఒరిజినల్ కూడా అలా ఉందని నేను అనుకోను. ఆ మూకు చిన్న దీర్ఘం ఉంటుంది. నారదాది ముని ముఖ్యులు చేరి అనే ఉంటుంది, మీరు గమనిస్తే ముని మూఖ్యులు పెద్ద తప్పు కాదు అది, కానీ మూకు దీర్ఘం ఉన్నట్టే ఉంటుంది. తను ఎందుకన్నిందో కానీ నాకు తెలియదు, కానీ నారదాది ముని మూఖ్యులు చేరి పర్ఫెక్ట్గా ఉంది అన్నమాట, చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేను మొట్టమొదటిసారి నా వాయిస్ను రికార్డింగ్ చేసుకుని విన్న పాట ఇది. నేను కాళహస్తిలో ఎస్ఎస్ఎల్సి చదువుతున్నప్పుడు మా సైన్స్ హెడ్ జి బాలసుబ్రహ్మణ్యం గారు, అప్పుడే కొత్తగా గ్రండింగ్ రికార్డర్ వస్తే రారా నువ్వు వచ్చి పాడు అంటే ఈ పాట పాడాను నేను. నా పాట నేను తిరిగి విని మన గొంతుకు ఎలా ఉంటుందనేది ఆ రోజుల్లో గొప్ప విశేషం అది. ఈ పాట నాకు ఇప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సహా జ్ఞాపకం ఉందన్నమాట. నాకు ఎంత జ్ఞాపకం చేశావో 60 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయావు నన్ను, 60 ఏళ్ళు కాదులే 55 ఏళ్ళకి వెనక్కి తీసుకెళ్ళిపోయావు. అప్పటి పాట ఇప్పుడు కూడా ఈ పిల్లలు పాడుతున్నారంటే సంగీతానికి ఉండేటటువంటి ఒక శాశ్వతత్వం, ఒక మంచి పాట మంచి మాట కలగలిపైతే వాళ్ళు ఆ సినిమా చూడాల్సిన అవసరం లేదు, ఇది ఏటో తెలియాల్సిన అవసరం లేదు. నేర్పిస్తే నేర్చుకొని ఈ తర్వాతి తరానికి కూడా నేర్పించేటటువంటి ఒక ప్రజ్ఞ వీళ్ళలో ఉంది అని నిరూపించడానికి ఇలాంటి పాటలు ఉన్నాయి. ఎంత బాగా రాశారు సదాశివ బ్రహ్మం గారు. ఆయన ఎక్కువగా కథలే రాశారు, ఆయన పేరు కథాశివ బ్రహ్మ అనేవారు. అంత మంచి కథలు రాశారు ఆయన మహానుభావుడు. యూ జస్ట్ సాంగ్ ఇట్ సో పర్ఫెక్ట్, ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీ అదర్ థింగ్. ఐ లవ్డ్ ది వే యూ సాంగ్, లవ్డ్ ది వే యూ ప్రొనౌన్స్డ్ తెలుగు, సో వెరీ నైస్. దట్ ఐ లవ్ దట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, కీప్ దట్ ఫర్ ఎవర్. గాడ్ బ్లెస్ యూ టు కీప్ దట్ స్మైల్ ఫర్ ఎవర్ ఆన్ యువర్ ఫేస్. గాడ్ బ్లెస్ యూ.